హాయ్ హలో నమస్తే, నేను మీ హోస్ట్ అక్షర విహారి. ఈరోజు మన గెస్ట్ హిందూ ధర్మ పరిరక్షకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఇక నేటి తరానికి ఈయన ఆదర్శ ప్రదాత. దారి తప్పి ప్రలోభాలకు లోనయ్యి మత మార్పిడి అయిన ఎందరో హిందువులని తిరిగి హిందూ ధర్మ దారి పట్టేలా చేసిన మహాతపస్వి. ఇక వీరు ఎలాంటి వారంటే ఎటువంటి ఆడంబరాలను ఇష్టపడని వ్యక్తి. దేశం కోసం, ధర్మం కోసం అనే నినాదాన్ని నమ్మి తన జీవితాన్ని సాగిస్తున్న శ్రీ 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 రాధా మనోహర్ దాస్ గారితో మన ఇంటర్వ్యూ. నమస్కారం గురుగారు. హరే కృష్ణ తల్లి. హరే కృష్ణ. ఎలా ఉన్నారు? బాగున్నాను తల్లి. మన సనాతన ధర్మం ప్రకారం ఒక్కసారి పెళ్ళైతే అంతే, ఇంకా లైక్ ఏడేడు జన్మల బంధం అంటారు కదా అది. కానీ ఈ రోజుల్లో ఏమవుతుందో మీకు తెలియంది కాదు. చాలా మంది వివాహం చేసుకున్న వాళ్ళు, పిల్లలు ఉన్న వాళ్ళు కూడా చాలా మంది విడిపోతున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? నేను మంచి సలహా చెప్తాను. నేను ఆ పుస్తకాలు చాలా పంచిపెడుతూ ఉంటాను. ఇందాక కూడా లిస్టులో మీరు చదివారు, గృహస్థాశ్రమంలో ఎలా ఉండాలి, 15 రూపాయల పుస్తకం. అదొక్కటి ఫాలో అయిపోతే ఇంకా ఫాలో అవరు. ఏం చెప్పాను? ఫాలో అయితే ఫాలో అవరు. అందులో ఉంది భార్య భర్తతో ఎలా ఉండాలి, మరిదితో ఎలా ఉండాలి, పుట్టింటి వాళ్ళతో ఎలా ఉండాలి, పక్కింటి వాళ్ళతో ఎలా ఉండాలి, పక్కింటి పశువులు వచ్చి మన ఇంట్లో తినేస్తే ఎలా ఉండాలి, మరిది పిల్లలతో ఎలా ఉండాలి, అత్తామామలతో ఎలా ఉండాలి, ఒకవేళ భర్త తప్పు చేస్తే ఎలా రియాక్ట్ అవ్వాలి, భార్య తప్పు చేస్తే ఎలా. ఆ పుస్తకం నాకు చాలా ఇష్టం. మా నాన్నగారు కాలం చేసినప్పుడు అదే పంచిపెట్టాను. అద్భుతం. వన్ ఆఫ్ మై గ్రేట్ ఫేవరెట్ బుక్ అనమాట. ఇప్పుడు మీరు మాకు ఇచ్చిన బుక్ అది కాదు, అవి ఇప్పుడు లేవు. అది గోరఖ్పూర్ ప్రెస్, మన సుల్తాన్ బజార్లో దొరుకుతుంది. గృహస్థాశ్రమంలో ఎలా ఉండాలి అది టైటిల్. అసలు నన్ను అడిగితే అంత టైటిల్ అక్కర్లేదు దానికి. ఎలా ఉండాలి అని పెడితే చాలు, అంటే అన్నీ ఉన్నాయి ఇందులో. ఒకటే కొడుకుండి అతను జీవితం మీద వైరాగ్యంతో భగవంతుని పొందాలి అనుకుని ఎక్కడికైనా వెళ్ళిపోవాలంటే అప్పుడేంటి, పేరెంట్స్ ఎలా రియాక్ట్ అవ్వాలి. అసలు మామూలుగా చాలా మంచి పుస్తకం, నాకు చాలా ఇష్టమైన పుస్తకం. ఇవేమి ఇంతిప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఏంటంటే, ఇలాంటి విషయాలు ఏమి వీళ్ళకి తెలియదు కాబట్టి, ఏమీ చదవరు కాబట్టి, స్కూల్లో చెప్పరు కాబట్టి, అమ్మా నాన్నలకు కూడా తెలియదు కాబట్టి, విశాఖపట్నంలో అతను ఎవరో అన్యాయం అయిపోయాడమ్మా, చాలా బాధగా ఉంటుంది. ఇద్దరు పిల్లలు భార్యాభర్తలకి, ఇతను చెప్పాడంట ఈవిడెవరితోనో ఉంటే, ఇద్దరు పిల్లలు జరిగింది ఏదో జరిగింది, సంసారం కాపాడుకుందామని. కానీ ఈ స్త్రీ కొవ్వెక్కి అతని చేత భర్తను చంపించి దొరికిన తర్వాత ఇది జైలుకి వెళ్ళింది. మరి ఆ పిల్లలు, ఇదంతా ఎందుకు జరుగుతుంది? మా అమ్మ ఉదాహరణ ఇచ్చేది, వాళ్ళ అక్కకి అంటే మా పెద్దమ్మకి ఏవో కష్టాలు వచ్చి భర్త ఏదో ఇబ్బంది పెడితే, ఆవిడ ఇంటికి వచ్చేస్తే అంటే పుట్టింటికి, మళ్ళీ వీళ్ళు సోపేసి ప్రతియే ప్రత్యక్ష దైవమ్మ నువ్వు వెళ్ళాలని మళ్ళీ పంపించావు. ఆ తర్వాత మా పెద్దమ్మ ఏ రేంజ్కి వచ్చిందంటే ఇలా గీత గీస్తే అక్కడ ఉండమంటే అక్కడ ఉంటాడు ఆయన. అంటే ముందు ఓడిపోయింది, మరి జీవితం అంతా గెలుస్తూనే ఉంది ఆవిడ, కొంచెం ఓర్పు ఉండాలి, అంత మార్పు వస్తుంది. నువ్వేమో చిన్న మాట అంటే తట్టుకోలేవు, చిన్న సమస్య వస్తే తట్టుకోలేవు. అందుకే చెప్పారు, మనం వినమంతే, ఏం చెప్తాం. ఆడపిల్ల పుడితే 25 మార్కులు, పెద్ద మనిషి అయితే 50 మార్కులు, పెళ్ళి అయితే 75 మార్కులు, మంచి తల్లి అయితే 100 లేకపోతే 100. సక్సెస్ ఏంటమ్మా? మంచి అమ్మ అవ్వడమే సక్సెస్, ఇంకేం లేదు. శాలువాలు, దాంట్లో సెల్ఫీలు ఇవేం సక్సెస్ కాదు. మంచి అమ్మ అవ్వాలి, అదే సక్సెస్ అండి. మంచి అమ్మ అవ్వాలంటే దాని ముందే మంచి భార్య అవ్వాలి, మంచి కోడలు అవ్వాలి, మంచి కూతురు అవ్వాలి. అవి కాకపోతే ఇది అవ్వదు. నువ్వు చాలా సాధించవచ్చు, నీకు చాలా ఆస్తులు ఉండొచ్చు, కానీ నీ పిల్లలు సక్రమ మార్గంలో లేకపోతే ఫైదా క్యా, ఏం ఉపకారం? అందుకని అసలు తల్లిదండ్రులు అసలు ఈ కుటుంబ వ్యవస్థ దేనికండి? కుటుంబ వ్యవస్థ దేనికండి? మనకు సాంప్రదాయం ఉంటుంది, ఒక్కొక్కరికి ఒకటి సాంప్రదాయం ఉంటుంది.
అక్కడ ఏముంది, పూజా పూజాగృహం ఉంది దేవుడి గది. ఎందుకు దేవుడి గది కట్టించారు ఇక్కడ? వాస్తు ప్రకారం అక్కడ ఉండాలి కాబట్టి కట్టించు. దేవుడిని పూజించాలి కాబట్టి, వాస్తు కోసం కట్టించలే, దేవుడి కోసం కట్టించా. దురదృష్టం ఏం చెప్పనా, దేవుడి గది ఉండదు చాలా ఇళ్ళల్లో. ఎంత పెద్ద గది చూసారా, రెడ్డి నుది అంత లాంగ్ ఉంది. చాలామంది ఇల్లులు కట్టించుకుంటారు కానీ వాళ్ళకి దిల్లు ఉండదు, ఆ దిల్లుకి చిల్లు ఉంటుంది, అందుకని దేవుడికి గది ఉండదు. నేను ఒకసారి విశాఖపట్నంలో వాడు నాకు చిన్న చాలా కాలం తెలిసిన వాడు, గురుజీ దేవుని పెట్టుకోవడానికి ప్లేస్ లేదు అందుకని ఈ గదిలో చిన్న బల్ల ఏర్పడి, వాళ్ళ బుడ్డగాడికి ఓ చిన్న రూమ్ ఉంటుంది, వీళ్ళిద్దరికీ రూమ్ ఉంటుంది, గెస్ట్లకు రూమ్ ఉంటుంది, దేవుడికి రూమ్ ఉండదు. మరి మా నాన్నగారు పాతకాలం అయ్యారు కానీ ఆ పెంకుటింట్లో దేవుడి గది ఇప్పుడే ఉంది. అక్కడికి వెళ్తే ఆ ఫీల్ ఆ కూల్ వేరు, ఆ అటాచ్మెంట్ ఉండాలి. అవన్నీ ఉంటే ఆడ కూర్చుంటాం, కూర్చుంటే ఆ అనుభూతి మన హృదయం మీద పడుతుంది. వినాయక చవితి వచ్చిందండి, మా దేవుడి గది కొంచెం చిన్నదే, మేమందరం లోపల కూర్చునే వాళ్ళం, పిల్లలం పుస్తకాలు నిన్న అక్కడ పెట్టుకునేవాళ్ళం, దాని మీద పసుపుతో స్వస్తికి రాసేవాళ్ళం. మా నాన్నగారు గుమ్మం దగ్గర, ఆ దేవుడి గది గుమ్మం దగ్గర కూర్చున్న, ఇప్పుడు ఈ పత్రం వేయండి, ఇప్పుడు గరిక సమర్పయామి, ఇప్పుడు తులసి సమర్పించిన, ఇప్పుడు నివేదన నివేదన అయిందా తేవే లేదు. మా అమ్మ నాన్న ఇద్దరే వెళ్ళిపోయారు, ఉండిపోయినాయిగా ఎందుకున్నాయి, వాళ్ళు చేయించబట్టేనా? మధ్యాహ్నం అయిపోయేది, కరకర ఆడిపోయేది ఆకలే, మా అమ్మ అన్నీ ఉండరాళ్ళు కొబ్బరి చట్నీ చేసి పెట్టేది, ఎప్పుడు నైవేద్యం పెట్టేసరికి అమ్మకి తినేసేవాళ్ళు. ఇప్పుడు అమ్మ లేదు కానీ ఆ కమ్మని రుచి ఉండిపోలే, కానీ బాధగా ఉంటుంది. ఆ పిల్లలిద్దరు అనాథలు అయిపోయి అమ్మ చచ్చిపోయి, అందుకని మంచి అమ్మలు కావాలమ్మా. మంచి అమ్మలు కావాలంటే వాళ్ళకి మంచి జ్ఞానం కూడా ఉండాలి. అందుకే ఇంగ్లీష్లో బాధపడుతూ మాట చెప్తాను, దేర్ ఇస్ నో బ్యాడ్ చిల్డ్రన్స్, దేర్ ఇస్ ఓన్లీ బ్యాడ్ పేరెంట్స్ హూ స్పాయిల్ ద గుడ్ చిల్డ్రన్స్. ప్రహ్లాదుడు వాళ్ళ నాన్న సరైనడు కాదు, వాళ్ళ అమ్మ పాపం అలా ఏదో ప్యాచ్ వర్క్ చేసి, మరి సమన్వయం అంటే అదే, ఒక పక్షానికి వెళ్ళిపోకూడదు. ఆయన్ని బతిమాలి వీడిని ఏంది ఆయన చెప్పచ్చు కదా, అలా అలా ఆవిడ కయాదు ఆవిడ పేరు. సినిమాలో ఏదో లీలావతని పెట్టారు, భాగవతంలో కయాదు ఆవిడ పేరు. అలాగా ఎన్ని ఓర్చుకున్నారు మన పూర్వీకులు, ఎక్కడైనా విడాకులైన పదం ఉందా చూపించి చూస్తా మన గ్రంథాలు, ఎందుకు లేదు? పేరు గుర్తు రావట్లేదు కానీ ఓ గొప్ప గ్రంథం పుస్తకం పేరు గుర్తు రావాలి. నేను 30 ఏళ్ళ క్రితం చదివా, మళ్ళీ గుర్తొస్తుంది పేరు. ఓ భర్తకి భార్య సేవ చేస్తుంది, ఆయన పుస్తకం రాస్తున్నాడు. పూర్వం లైట్ కరెంట్ లేదు కదా, దీపం పెడుతున్నాడు. ఈయన అలా తలెత్తి ఎవరండి మీరు అన్నాడు, ఎవరినై భార్యను అర్థమైందా, మొగ్గుబొట్ట అయిపోయిందాడు. అంటే ఎంత ఆయన పుస్తకంలో ఎలా మునిగిపోయాడంటే అర్థం చేసుకో, అంటే పాప ఆయనకు గుండె నీరైపోయి, ఈ పుస్తకం నీ పేరే పెడతాను, ఆయన పేరు తెలిదు ఆవిడకి. ఆవిడ డెడికేషన్ చూడండి, ఈయన డివోషన్ చూడండి, అలా కదా ఉండాలి, రెండు గొప్పగానే ఉన్నాయి. చూడండి అసలు పేరు తెలుసా, అది 3 అక్షరాలు వస్తుంది సంథింగ్, చాలా 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 పుస్తకం పేరు మళ్ళీ చెప్పిన బా మీద వస్తుందని అనుకుంటున్నాను నేను. చాలా భలే గ్రేట్, అంటే అలాంటి తల్లులు పుట్టిన నేల ఇది. పోనీ సరే అది ఒకటే కాదు, కాళిదాస్ ఎవరండి, గొర్రెలు కాసుకునేవాడండి ఆయన, తెలుసా మీకు. ఆయనకి ఏదో మాయ చేసి వేషం వేసి ఆ మంత్రి కంత్రిగాడు ఈ రాజుగారి మీద మంటతో, మంచి పండితుడు అండి అని గొర్రెలు కాసుకునేవాడి నెత్తి మీద. ఇప్పుడు పాస్టర్లు ఉన్నారుగా, వాళ్ళంతా ఆటే పెరిగిన వేషం వేసేస్తారు. మన అన్నయ్య ఉన్నారు సతీష్ అన్నయ్య, కలజోడు లేకపోతే చదవలేరు బైబిల్, వీళ్ళేమో టచ్ గట్టి పగిలిపోయినని మనకి ఎరగట కబుర్లు అని చెప్తుండే. సరే పెడితే ఇతనికి వేషం వేసేసారు,
వేసేసి నెత్తికి తలపాక చుట్టేసి మహాపండితుడు అన్నారు. అంటే ఇది ఎలా ఉంటుందంటే అదేదో సినిమాలో జోకులాగా ఈ పెళ్లి చూపులకి వచ్చాడు వీడు, వస్తే ఈ అమ్మాయి ఉండుకుని ప్రశ్నలు ఏమన్నా అడిగితే అడగండి అంటే ఈ అమ్మాయి ఇలా అంది అంటే వాడు ఇలా అన్నాడు. అది పెద్ద మంచి ఫ్యామిలీ, పండితుల ఫ్యామిలీ. ఈ అమ్మాయి తర్వాత ఇలా అంది, వాడు ఇలా అన్నాడు. తర్వాత ఈ అమ్మాయి ఇలా అంది, వాడు ఇలా అన్నాడు. ఈ అమ్మాయి అంటే నువ్వు మాటలేం లేవు. ఈ అమ్మాయి సిగ్గుపడిపోయి అన్నయ్య వారు నాకు నచ్చేశారు అంది. మహాపండితుడు ఏం అర్థమైన చెల్లి అంటే నేను ఇలా అన్నాను, ఆయన ఇలా అన్నారు అంటే ఏమిటి అంటే దేవుడు ఒక్కడే అన్నాను నేను కాదు, దేవుడితో పాటు దేవేరి ఉంది అన్నారు. మరి ఇలా అన్నాను అంటే అతను ఇలా అన్నాడు, నేను త్రిమూర్తులు అన్నాను, వారు ఇలా అన్నారు అంటే పంచభూతాలు అన్నారు, ఆయనకున్న జ్ఞానం అపారం, నా ఆయనే నా భర్త అంది. ఈ వీడిని తీసుకెళ్ళాడు కదా ఈ తలమాసిలోని తీసుకెళ్ళిన పెద్ద మనిషిని, ఏం చెప్పేవరా అన్నాడు. ఆవిడ ఒక పూట భోజనం అంది, కాదు రెండు పూటలు అన్నాను నేను. ఇలా ఉంటాయి, ఇలా ఉంటాయి సేమ్. అంటే మీకు ఉదాహరణ కోసం చెప్పా, ఇంచుమించుగా ఈ కాళిదాస్ దగ్గర ఇలాంటిదే జరిగింది. మాట్లాడకూడదు, వీళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు, నువ్వేమన్నా సరే వేలు చూపించాలన్నారు. ఇతనికి ఏంటి మంచి కంబలు ఇస్తాం గొర్రెలు ఇస్తామని చెప్పారు. దేవుడు పర్లోక రాజ్యం ఇచ్చును అని వీళ్ళు చెప్తుంటారుగా ఈ గొర్రెలకి. అలా అమాయకులు కదండి, మీరు కోప్పడకూడదు మతం మారిన వాళ్ళందరినీ. మనోళ్ళే దారి తెప్పారు అంతే, మనోడు కాకుండా పోతాడా రాంబాబు, సతీష్ మనోడు కాకుండా పోతాడా, అక్క మంద కాకుండా పోద్దా, పసుపు ముద్దలు హల్దీ పండుగ చేసింది హెల్దీగా కొడుక్కి ఎలిగిందా, తలంబరాలు పోసారుగా రాజారెడ్డికి. కాబట్టి నాన్న అలవాట్లు ఎక్కడ పోతాయి నాన్న, మన బ్లడ్డే కదా నాన్న, విదేశస్తులకి ఏం పుట్టలే కదా నాన్న, విదేశీ మతంలోకి వెళ్ళారు నన్ను మతం మార్చచ్చు గతమే మారుస్తూ కదా కదా. సరే నాన్న మొత్తానికి ఈ కాళిదాస్కి మాట్లాడకూడదు, మాట్లాడేవా అన్నారు. భయం, అమాయకుడు ఎంత అమాయకుడు ఇస్తున్నావు, కొమ్మ మీద కూర్చుని కొమ్మను నరుకుతున్నాడు. నీకు ఇంతకంటే బురత కూడా ఏందో తెలియదు. ఈ మంత్రికి ఏమో మంట, రాజుని ఎట్లయినా నాశనం చేసేది దెబ్బ కొట్టాను. ఆహా ఎంత తెలివైనడుగా, ఆ కొమ్మ మీద నరిగితే పడిపోతావురా అని చెప్పారు. కూర్చుని ఇలా కూర్చొని పడిపోయాడు. పడిపోతే పడిపోతావురా అన్నాడు కదా ఈయన. ఏమండి మీకు జ్యోతిష్యం తెలియదు, జ్యోతిష్యం ఉంది ఇందులో, ఇది బాగుందా. సరే విషయం నేను చెప్పాలనుకుంది ఇది కాదు, ఇలాంటి తెలివి తక్కువ అండి పండితుడు అని చెప్పి మోసం చేసి అమ్మాయికి కట్టారు. ఈవిడ ఆ బెడ్రూమ్లోకి వెళ్ళాక మంచి పద్యాలు చెప్పమంటది, ఏమంటాయి మనకి, నేను వెళ్ళిపోతాను మా ఊరికి నాకు కంబలికి చెత్తే అన్నాడు. పాపం మీరు నమ్మండి, ఆ తర్వాత ఏమై ఉంటుంది చెప్తా. ఆవిడ ఏడుపు ఎలా ఉంటుందమ్మా, ఒక మంచి కుటుంబంలో పుట్టిన స్త్రీకి ఎలా ఉంటుంది, ఆవిడ బోరు బోరుని ఏడ్చింది బతిమాలింది, ఆవిడ ఏమో జోక్ చేస్తున్నాడేమో అనుకుంది ఆవిడ. అది ఇందాక ఆ టైప్ ఆవిడ చాలా బాధపడి అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఏడ్చింది. ఆవిడ ఏడుపు ఈయన కరిగాడు, ఆవిడ పడిపోయింది తట్టుకోలేదు కదా, సోదరు పడిపోయింది. ఈయనకి ఏం తెలుసు, అమ్మవారు అమ్మవారు ఇంకంతే తెలుసు, నేను నా పిల్లం పడిపోయింది, భార్య అండవు మరి పల్లెటూరు భాష అట్లే కూడదు, నా పిల్లం పడిపోయింది అమ్మవారు, నా మా నా భార్య ఏమడిగింది, విద్య 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 అంటే విద్య అంటాం రాదు కదా, విద్య నువ్వు నాకు విద్యలు ఇవ్వలేదా అని చెప్పి నేల కొట్టేసుకుంటున్నాడు ఆ గుమ్మానికి. మన అమ్మ అమ్మ అంటేనే దయగలిగింది కదా ఆవిడ పాపం వచ్చేసింది. ఏం కావాలి నేనంటే అదే అదే మావిడ నా పెండ్లం అడిగిందిగా
విద్యలు కావాలి అంటే ఆవిడ పాపం చాలా కూల్గా ఏం విద్యలు కావాలో చెప్పు నాయన అంటే బావిని అడుగుతాను అంటాడు. ఆడ సోద పడిపోయింది అదే అన్నీ వచ్చేది అంటాడు. అమాయకుడు కదా మరి తెల్లకాయితాలు అవన్నీ. ఆవిడ వెంటనే సరే నాయన అని చెప్పి పాయసం ఇస్తుంది. ఆయన స్వీకరిస్తాడు. అన్ని విద్యలు వచ్చేస్తాయి వెంటనే. అంత చదువురాని అలా మాట్లాడే ఈ వ్యక్తి మాణిక్య వీణా ముపలాలయంతి మదాలసాం మంజుల వాగ్విలాసాం మహేంద్రద్యుతి నీల కోమలాంగి మాతంగ కన్యా మనసాస్మరామి. అలా కీర్తించేస్తాడు. బాగుంది. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగసోనే అలా తెగపాడేస్తాడు. ఆ తర్వాత ఆవిడ లేస్తుంది. తర్వాత మళ్ళీ డిస్ప్యూట్ వస్తుంది. మీరెవరండి అంటాడు. భార్యని. ఇంకెలా ఉంటుందండి, ఈయన మళ్ళీ ఇంకో దేశానికి వెళ్ళిపోతాడు. పాపమీయుడు మారు వేషంతో వెళ్ళి ఆయన్ని సేవించి మొత్తానికి భర్తను వెనక్కి తెచ్చుకుంటుంది. అలా కదా ఉండాలి. పతివ్రత అంటే అది కదా. పోనీ మీరు అడిగారని చాలా చెప్పాల్సి వస్తుంది. అది లోపల జియో టాక్ టైంలో బోల్డ్ ఉంది.